హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మహారాష్ట్రకు చెందినటువంటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం 12.54% ఏపీలో ఎక్కువ ఓట్లు లెక్కెట్టారని, పోలైన ఓట్లకి లెక్కెట్టిన ఓట్లకి 12.54% ఎక్కువని. 12.54 అంటే చిన్న విషయం కాదు. అలాగే పక్కనున్న ఒరిస్సాలో 12.48 ఎక్కువ లెక్కెట్టారు అని అతను ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు వాడు. ఎవరి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధమైతే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తినే ఏవో పెడుతుంటాడు, నేను చూశాను వాళ్ళ పేర్లు అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే, మరి ఎందుకు అలా పెడుతున్నారని. ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశయ్య గారు పంపారు నాకు. దేశయ్య గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు, అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆయన ఏమిచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 26/20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశయ్య గారిని అడిగాను ఇదేంటండి బాబని. వెంటనే దేశయ్య గారు యాక్ట్ తీసి పంపించాడు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన, ఇందులో పంపించాడు వాట్సాప్లో. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టి ఉంచాలి, ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో. ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. మీకు గుర్తుందా, జక్కంపూడి రామ్మోహన్ రావు గెలిచినప్పుడు వడ్డీ 20 రూపాయలు కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్తే ఎన్నాళ్ళు పట్టింది, 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. 3 ఏళ్ళు ఆయన 45 డేస్ కాలదోషం పట్టకుండా కోర్టుకు వెళ్ళిపోయాడు, కానీ యాక్చువల్గా అది వాయిదాలు పడి 3 ఏళ్ల తర్వాత కౌంటింగ్ చేశారు. చేస్తే 650 or 700 ఓట్లతో నెగ్గాడరా రామ్మోహన్ రావు అనుకున్నది, 200 or 250 ఓట్లు కాదు తప్పు ఇతను నెగ్గింది 340 ఓట్లతో అని వచ్చింది జడ్జిమెంట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమైనా వస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి, ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్కి కొడుతున్నామని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్కి కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్కి కొడతామన్నారు, 12 వచ్చాయి. 80 ఫ్యాన్ కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇది చేస్తారట పిలిచి మాక్ పోలింగ్ అని. ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది, మాక్ పోలింగ్ కూడా కావాలండి. ఆవేళ పోలింగ్ అయింది కావాలి, కానీ ఆ చిన్న చిన్న స్లిప్పులు వస్తాయి. ఆ స్లిప్పులు ఎందుకు, ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు లెక్కడానికి ఆ స్లిప్పులు అన్నీ డిస్ట్రాయ్ చేసేసారట. అదే ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే, దీని మీద ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది, ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు. పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు, ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన, పేరు హరిహరిప్రసాద్ అని ఆయన్ని నాకు కలిశాను, ఆయన్ని హరిప్రసాద్ అని. ఆయన ఇందులో చాలా స్టడీ చేశాడు, స్టడీ చేసి అక్కడి నుంచో ఒక ఈవీఎం మిషన్ పట్టుకొస్తే ఈవీఎంని దొంగతనం చేసావు నువ్వు అని కేసు పెట్టి అతను కొన్నాళ్ళు జైల్లో కూడా ఉన్నాడు 2009 ఎలక్షన్ అయిన తర్వాత. వీళ్ళకి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది, ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది తప్పు అయితే తప్పు అని చెప్పండి, ఇది తప్పుడు ఆర్గనైజేషను, ఇలాంటివి అనేక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటుకొచ్చినట్టు చేస్తున్నారని అది చెప్పండి. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే, 26 అంటే 20 రోజులు కౌంటింగ్ అయిన 20 రోజులకి మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు, యాక్ట్ ఏమన్నా మారిందా, ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.